ఈ తలమెడ క్యాన్సర్ అనేది చాలా పెద్ద పదము. దీంట్లో చాలా సబ్ టైప్స్ ఉంటాయి, వేరు వేరుగా ఎక్కడ పర్టికులర్ గా ఏ పార్ట్ లో వచ్చిందో దాని ప్రకారం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ లోనే మనం చాలా రకాల క్యాన్సర్లు గా మాట్లాడతాం. నార్మల్ గా ప్రపంచంలో తీసుకుంటే మోర్ దాన్ 60% ఆఫ్ 100% లో 60% మన సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఉంటాయి. మన ఏషియన్ కాంటినెంట్ లోనే ఎక్కువ ఈ తలమెడ క్యాన్సర్లు ఉంటాయి. అందులో మన సౌత్ ఈస్ట్ ఏషియాలో ఈ తలమెడ క్యాన్సర్ లో పురుషుల్లో 1 స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ తలమెడ క్యాన్సర్ లో మనం బేసిక్ ఎలా తీసుకోవాలంటే నోరు, గొంతు, సైనసెస్, లారింగ్స్ అంటాము, అండ్ లింఫ్ నోడ్స్ అంటాము, అండ్ సార్కోమాస్. సార్కోమాస్ కూడా ఇందులో ఒక పార్ట్ అన్నమాట. అండ్ సలైవరీ గ్రంథులు, ఉమ్ము గ్రంథుల నుంచి కూడా మనకి ఈ క్యాన్సర్లు అనేవి రావచ్చు. ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు రావడానికి ప్రధాన కారణాలు మనం చెప్పుకోవడానికి ఫస్ట్ పొగాకు. పొగాకు ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. మన వాళ్ళు చాలా మంది దీంట్లో స్మోక్లెస్ పొగాకు ఉంటుంది, స్మోక్ పొగాకు. స్మోక్లెస్ అంటే మన క్రూడ్ ఫామ్ ఈ గుట్కా, కైనీ, పాన్, ఇవన్నీ. స్మోక్ అంటే సిగరెట్స్, సిగార్, పైపు ఇలాంటివి, ఇవన్నీ మేజర్ కారణాలు. ఇంకొక కారణం ఏంటంటే ఆల్కహాల్. సిగరెట్ విత్ ఆల్కహాల్ కాజెస్ మోర్, సిగరెట్ ఆల్కహాల్ రెండు కలిపి తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు చాలా ఎక్కువ ఉంటాయి. దీని తర్వాత అల్ట్రావైలెట్ రేస్, అల్ట్రావైలెట్ రేస్ కి ఎక్స్పోజ్ అయితే నార్మల్ గా స్కిన్ చేంజెస్, లిప్ క్యాన్సర్స్ ఇవి కామన్ గా వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే హ్యూమన్ పాపిలోమా వైరస్. హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల ఈ ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ అనేవి చాలా కామన్. ఇవి ఎలా వస్తాయి అంటే మోస్ట్లీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ గా కూడా రావచ్చు. లైంగిక పరమైన లైంగిక సంబంధిత వ్యాధులలో ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ రావచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎప్స్టైన్ బార్ వైరస్. ఎప్స్టైన్ బార్ వైరస్ అనేది కూడా ఒక కారణం. ఇంకోటి ఏంటంటే రేడియోథెరపీ. ఇంతకుముందు రేడియోథెరపీ తీసుకున్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి కూడా మళ్ళీ దీని ద్వారా క్యాన్సర్ కూడా రావచ్చు. అండ్ షార్ప్ టూత్ అంటే ఏదన్నా పన్ను గుచ్చుకుంటుందా, క్రానిక్ ఇరిటేషన్ అంటే కంటిన్యూస్ గా రాపిడి, అప్పుడు మానదు ఇబ్బంది ఉన్నంత కాలం. సో వీటి వల్ల కూడా అప్పుడు క్యాన్సర్ గా మారే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా ఇవి మన హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కి వచ్చే కారణాలు, రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఈ లక్షణాలు ఏంటంటే మనం ఇప్పుడు తలమెడ క్యాన్సర్ లో మనం చెప్పుకున్నాం నోరు, నోట్లు వెనక ఓరోఫారింగ్స్ అంటాము, తర్వాత హైపోఫారింగ్స్ అంటే మన స్వరపేటిక, ఇవన్నీ ఇలా విడివిడిగా, అండ్ థైరాయిడ్, పారాథైరాయిడ్, ఉమ్ము గ్రంథులు, సైనసెస్. సో మనం విడివిడిగా చూసుకుంటే నోరు, నోట్లో ఏమంటే ఏదన్నా ఎర్ర పుండు కానీ తెల్ల పుండు కానీ ఏదన్నా పుండు 3 వారాల కన్నా మానపోతే మనం దాన్ని డౌట్ఫుల్ గా తీసుకోవాలి. రెండు, ఇంకేమన్నా గడ్డలాగా అనిపించినా, బాగా అది గట్టి పడినట్టు అనిపించినా కూడా డౌట్ఫుల్ గా తీసుకోవాలి. మనకు మంట వస్తున్నా, ఏదన్నా తిన్నా మంట వస్తున్నా, ఇబ్బంది అది కూడా చూపించుకోవాలి. నెక్స్ట్ ఓరోఫారింగ్స్ అంటే ఏదన్నా బ్లీడింగ్ అంటే ఏదైనా బ్లీడింగ్ అంటే రక్తస్రావం, ఏదైనా అన్యూజువల్ గా అంటే జనరల్ గా నార్మల్ గా రక్తస్రావం అవ్వదు, బట్ అన్యూజువల్ గా రక్తం అవుతుంది, బ్లీడింగ్ అవుతుంది అంటే దాన్ని కూడా మనము పరిగణలోకి తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. ఇంకోటి ఓరోఫారింగ్స్, పుండు ఎక్కడైనా వెనక పార్ట్ లో వచ్చింది అనుకోండి, మనకి తింటాము, మింగడు పడటము, ఫుడ్ మింగుడు పడకపోవటము, ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అండ్ స్వరపేటికలో వచ్చింది అనుకోండి, వాయిస్ చేంజ్, మన మాట గొంతు బొంగులు పోవటము, శ్వాస సరిగా తీసుకోలేకపోవటము, ఇలాంటి లక్షణాలతో వస్తారు. సైనసెస్ లో వచ్చింది అనుకోండి, ముక్కులో నుంచి బ్లీడ్ రావటము, బుక్ బ్లాక్ అయినట్టు అనిపించటము, చెంప మీద స్పర్శ కోల్పోవటము, ఇలాంటివి కూడా లక్షణాలుగా తీసుకోవచ్చు. అండ్ ఉమ్ము గ్రంథుల్లో అంటే ఏదైనా గడ్డలాగా అనిపిస్తే ఉమ్ము గ్రంథుల్ని మనము ఒక డౌట్ఫుల్ గా చూడొచ్చు. రోగ నిర్ధారణ ఏంటంటే ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్. మనకి డౌట్ అనిపించిన వెంటనే మనము దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర కానీ, ఫిజిషియన్ కానీ, హెడ్ అండ్ నెక్ డాక్టర్స్ దగ్గర కానీ వెళ్ళి సంప్రదించాలి. వాళ్ళు తర్వాత ఎగ్జామిన్ చేసి డౌట్ఫుల్ ఉన్న రీజియన్ నుంచి మనము రోగ నిర్ధారణకు కావాల్సిన పరీక్షలు, ఏదో బ్లడ్ టెస్ట్లు కానీ, స్కాన్స్ కానీ, లేదా తర్వాత ముఖ పరీక్షలు కానీ చేసి నేను రోగ నిర్ధారణ చేస్తారు. ఇంత బ్లడ్ టెస్ట్లు అంటే జనరల్ గా కొన్ని డిఫరెంట్ క్యాన్సర్స్ కి కొన్ని కొన్ని ట్యూమర్ మార్కర్స్ అంటారు. కొన్ని బ్లడ్ టెస్ట్లలో మనకి డౌట్ఫుల్ పెరిగితే అది డౌట్ఫుల్ గా అనిపిస్తే తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది స్కాన్స్, బేసిక్ ఎక్స్రే నుంచి ఓపీజీ అంటారు, దవడకి ఏమైనా వచ్చినా ఓపీజీ అనే ఎక్స్రే ద్వారా మనం కనుక్కోవచ్చు. తర్వాత అల్ట్రాసౌండ్, నెక్ లో మెడలో ఏదైనా గడ్డలు ఉన్నా
దాన్ని అల్ట్రాసౌండ్ ద్వారా కూడా కనుక్కోవచ్చు. తర్వాత సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కూడా కనుక్కోవచ్చు. అండ్ బట్ ఇవన్నీ మనకి గడ్డ ఉంది అని తెలియటానికి, ఎలా ఉంది అని తెలియటానికి. బట్ నిర్ధారణ అనేది మనకి ముక్క పరీక్ష ద్వారానే తెలుస్తుంది. ఆ ముక్క పరీక్ష కూడా రెండు రకాలు. ఒకటి ఏంటంటే ఫస్ట్ సూది, ఎఫ్ఎన్ఏసి అంటారు. ఏదన్నా మనకి లింఫ్ నోడ్స్ అంటే లింఫ్ నోడ్స్ లాగా ఎన్లార్జ్మెంట్ ఉంటే సూది పరీక్ష చేస్తే మనకి రోగ నిర్ధారణ వస్తుంది. రెండోది ఏంటంటే ఏదైనా ముక్క పరీక్ష. ముక్క పరీక్ష నోట్లో అయితే మనం మామూలుగా చూసి చేసుకోవచ్చు. దాని వెనక్కు ఉంటే మాత్రం ఎండోస్కోపీ చేసి దాని ద్వారా ముక్క పరీక్ష చేస్తారు. ఒక ఆ కుండు నుంచి ఒక పార్ట్, ఒక ఎడ్జ్ నుంచి ఒక బయాప్సీ అంటారు దాన్ని. ఆ బయాప్సీ తీసి మనం పెథాలజిస్ట్ దగ్గరికి పంపించి అది మైక్రోస్కోప్ లో చూసి దాంట్లో క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా అని చేసి దాన్ని రోగ నిర్ధారణ రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి మనకు రోగ నిర్ధారణ అవుతుంది. ఏ క్యాన్సర్ కైనా మనకి ఇక్కడ ఉన్న అవైలబుల్ మన గైడ్ లైన్స్ ప్రకారం గానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రకారం గానీ ఉన్న రకాలు, మూడు రకాల ట్రీట్మెంట్స్. ఒకటి సర్జరీ, రెండు రేడియేషన్, మూడు కీమోథెరపీ. ఫస్ట్ సర్జరీ తీసుకుంటే బేస్డ్ ఆన్ ద స్టేజ్ అండ్ సైట్, అంటే మనకి వచ్చిన స్టేజ్ లో గానీ వచ్చిన ఏరియా ప్రకారం గానీ సర్జరీ చేయాలా వద్దా అనేది నేను ఫస్ట్ డిసైడ్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ నోట్ లో వచ్చింది అనుకోండి, సర్జరీ విల్ బి ద ఫస్ట్ ఆప్షన్. అదే వెనక్కి ఇంకా ఓరోఫారింగ్స్ అండ్ హైపోఫారింగ్స్ లో అంటే థెరపెటిక్ లో అలా వస్తే సో ఫస్ట్ కీమో రేడియేషన్ కి వెళ్తారు. ఎందుకంటే అది వాయిస్ ప్రిజర్వేషన్, ఆర్గాన్ ప్రిజర్వేషన్ కి వెళ్తుంది కాబట్టి. ఎందుకంటే స్వరపేటగా తీస్తే ఆయన లైఫ్ లాంగ్ మాట్లాడలేరు. సో అందుకు ఇంపార్టెంట్ గా మనము ఫస్ట్ కీమో రేడియేషన్ కి వెళ్తాము. సలరీ గ్లాండ్స్ లో కూడా మనం సర్జరీకే వెళ్తాము. థైరాయిడ్స్, పారాథైరాయిడ్స్ లో కూడా సర్జరీకే వెళ్తాం. నెక్స్ట్ రేడియేషన్. సర్జరీ తర్వాత ఆ వచ్చిన రిపోర్ట్ ప్రకారం అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటే మిగిలిపోయిన ఏమైనా కణాలు ఉన్నా దాని చుట్టూ మళ్ళీ రాకుండా ఉండాలన్నా గైడ్ లైన్స్ ప్రకారం ఆ లక్షణాలను బట్టి మనం రేడియోథెరపీ అడ్వైస్ చేస్తాము. రేడియోథెరపీలో మూడు మనకి ఉన్న అవైలబిలిటీ మెయిన్ గా ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీ. ఎక్స్టర్నల్ అంటే దీంట్లో ఎక్స్రేస్, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్రేస్ వాడి ఈ క్యాన్సర్ కణాలని చంపుతారు అనమాట. క్యాన్సర్ కణాలు కానీ క్యాన్సర్ రాకుండా చూసుకోవడానికి దీంట్లో మనకి అడ్వాన్స్డ్ గా అవైలబుల్ మెషిన్స్ ఏంటంటే ఐఎంఆర్టీ. ఐఎంఆర్టీ అంటే నార్మల్ టిష్యూస్, అంటే చుట్టూ ఉన్న అవయవాలకి ఇబ్బంది డ్యామేజ్ కలగకుండా ఈ క్యాన్సర్ వచ్చిన ఏరియా వరకే వాళ్ళు మంచిగా రేడియేషన్ ఫోకస్ చేసి ఇస్తారు. ఇంకా రీసెంట్ గా వచ్చింది ఏంటంటే ప్రోటాన్ థెరపీ. ప్రోటాన్స్ ని వాడుకొని క్యాన్సర్ ని డ్యామేజ్ చేయడం, ఇది చాలా తక్కువ చోట్లే అవైలబిలిటీ ఉంది. కీమోథెరపీ, కీమోథెరపీ ఏంటంటే మందులు ఇచ్చి క్యాన్సర్ కణాలను చంపేయడం. కీమోథెరపీలో కూడా అడ్వాన్స్డ్ ఏంటి అంటే వి హావ్ టార్గెటెడ్ థెరపీ అను ఇమ్యూనోథెరపీ. కీమోథెరపీ మనకి స్టేజ్ వైజ్ గా కొన్నిసార్లు రేడియేషన్ మధ్యలో ఇస్తారు, కొన్నిసార్లు కొన్ని క్యాన్సర్లకి ముందు ఇస్తారు గడ్డ కరిగించడానికి, కొన్నిసార్లు తర్వాత సర్జరీ అయిపోయిన తర్వాత ఇస్తారు. అందులో కీమోథెరపీలో మనం రక్తనాళాల నుంచి మనం డ్రగ్ ఎక్కిస్తాం అనమాట, మందు ఎక్కిస్తాం. అది మనకు డిఫరెంట్ సైకిల్స్, ఇన్ని సైకిల్స్ అని ఉంటాయి. సో టైం పీరియడ్ చూసుకొని ప్రతి సైకిల్ అలా అట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అయిపోయినసరికి ఇన్ని సైకిల్స్, 3 సైకిల్స్ 6 సైకిల్స్ అనేది మనం డిసైడ్ చేస్తారు డాక్టర్ గారు. దాన్ని బట్టి మనము కీమోథెరపీ తీసుకోవాలి. టార్గెటెడ్ థెరపీ అని ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు కొన్ని థైరాయిడ్ క్యాన్సర్స్, ఎనాప్లాస్టిక్ క్యాన్సర్ అనుకుంటాం, దానికి టార్గెటెడ్ థెరపీ. మెడ్యులరీ క్యాన్సర్ థైరాయిడ్, సో వాటికి ఏంటంటే ఆ జీన్స్ లో చేంజెస్, కరెక్ట్ గా జీన్ దాంట్లో ప్రోటీన్ కి మీద యాక్ట్ అయ్యే మందులు అవి. సో వీటిని టార్గెటెడ్ థెరపీస్ అంటారు. ఇమ్యూనోథెరపీ, ఇమ్యూనోథెరపీ అంటే మన ఇమ్యూన్ డిఫెన్స్ నే ఇంక్రీజ్ చేసి క్యాన్సర్ మీద ఫైట్ చేసేలాగా చూస్తాయి, అది ఇమ్యూనోథెరపీ. ఇవి కూడా 2-3 డ్రగ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మన దానికి కొన్ని కావాల్సిన రక్త పరీక్షలు చేసుకొని అవి పనిచేస్తావా లేవా అని చూసుకొని అప్పుడు ఈ డ్రగ్ ఇస్తారు. మోస్ట్లీ ఈ మూడు మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ని మనం క్యాన్సర్ లో ఉపయోగిస్తాం. క్యాన్సర్ లో స్టేజ్ ఈజ్ వెరీ చాలా ఇంపార్టెంట్. అందులో స్టేజ్ 1-2 అనేది పేషెంట్ కి చాలా బెనిఫిట్ అనమాట. ప్రోగ్నోసిస్ అంటారు, అంటే రికరెన్స్ ఛాన్సెస్, అంటే మళ్ళీ తిరగబడే ఛాన్సెస్, ఇవి చాలా తక్కువ స్టేజ్ 1-2. స్టేజ్ 3-4 వెళ్ళే కొన్ని రికరెన్స్ ఛాన్సెస్, అంటే తిరగబడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా గానీ ఆ ఛాన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఎంత ఫాస్ట్ గా డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేస్తే డౌట్ వచ్చినప్పుడు చాలా వాళ్ళకి బెనిఫిట్. ఎర్లీ స్టేజెస్ లో ఆల్మోస్ట్ 70-80% 100 నయమయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
బట్ లేట్ స్టేజెస్ లో లెస్ దాన్ 30% 5 ఇయర్స్ సర్వైవల్, 5 సంవత్సరాలు బతికే ఛాన్సెస్ ఉంటాయి. సైడ్ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ నార్మల్ గా ఉంటాయి. సర్జరీ వల్ల ఏ చిన్న సర్జరీకైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, రేడియేషన్ తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కీమోథెరపీ తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సర్జరీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఆ చేసిన పార్ట్ని బట్టి, ఏరియాని బట్టి మనము సైడ్ ఎఫెక్ట్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నార్మల్ గా ఫేషియల్, ఇప్పుడే నోరు తీసుకున్నాం అనుకోండి, కొన్నిసార్లు ఎముక తీసేయాల్సి వస్తుంది. సో డిస్ఫిగర్మెంట్, తినడానికి ఇబ్బంది అవటము, చర్మం మొద్దు బారిపోవటము, ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయితే కొన్నిసార్లు ట్రెక్యాస్టమీ కూడా చేస్తారు. అండ్ స్వరపేటిక సర్జరీ అయితే పర్మనెంట్ ట్రెక్యాస్టమీ అనేది అవుతుంది అనమాట. వాయిస్ అనేది రాకపో, పర్మనెంట్ గా రాదు. కాకపోతే దానికోసం ఈసోఫేజియల్ ప్రాసెస్, ట్రెకియో ఈసోఫేజియల్ ప్రాసెస్ అనే ఒకటి పెడతాము, చిన్న చిన్నగా కమ్యూనికేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రేడియేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే నోరు ఎండిపోవటము, డ్రై ఐ, జీరోస్ట్రోమీ అంటారు, మీకు పుండ్ చిన్న చిన్న పుండ్లు అవటము తీసుకునేటప్పుడు, చర్మం నల్లగా అయిపోవటము, ఇలాంటివన్నీ జరుగుతాయి. బట్ ఇవన్నీ రివర్సబుల్ అనమాట, అంటే ట్రీట్మెంట్ అయిపోయి కొన్నాళ్ళకి ఇవన్నీ తన నార్మల్ స్టేట్ కి వచ్చేస్తాయి. కీమోథెరపీ తీసుకునేటప్పుడు మనం ఏ డ్రగ్స్ అయితే వాడతామో, జనరల్ గా కామన్ గా ఉండేవి నాజియా, అంటే వాంతులు వచ్చినట్టు ఉంటాము, డయేరియా. అండ్ కీమోథెరపీలో ఏమవుతుంది అంటే ఇమ్యూనిటీ సప్రెషన్ అవుతుంది. సో ఇన్ఫెక్షన్స్ ని త్వరగా అంటించుకునేకి ఛాన్స్ ఉంటుంది అనమాట, త్వరగా అంటుకునే ఛాన్స్ ఉంటుంది. రోగం రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ ఏంటంటే మనకి హ్యాబిట్స్, ఈ పొగాకు మందు అనేవి రెండు పిక్ చేయాలి. పొగాకు ఏ ఫామ్ లో ఉన్నా డ్రై మనము మాక్సిమం దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి చూసుకోవాలి. అది మందు, బీర్ కానీ వైన్ కానీ ఏదైనా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కాబట్టి మనం అవి ట్రై ఆపడానికి ట్రై చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ కి వీ హ్యావ్ వ్యాక్సిన్స్. సో అది బేస్డ్ ఆన్ ద ఏజ్ అండ్ ఆల్, మనము ఆ ఏజ్ ని బట్టి మనం ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. హ్యూమన్ ప్యాపిల్ అండ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అంటే లైంగిక పరంగా వ్యాప్తి చెందే వ్యాధి కాబట్టి, సో మీరు సెక్షువల్ గా అప్పుడు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆక్యుపేషనల్ అంటే మనం పని చేసే ఏరియాని బట్టి కూడా మనకి ఈ క్యాన్సర్లు వస్తాయి, కాబట్టి దాంట్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అండ్ రేడియేషన్ ఎక్స్పోజర్, అల్ట్రా వైలెట్స్ ఎక్స్పోజర్ అవ్వకుండా మనము సన్ స్క్రీన్స్ ఇలాంటివి వాడాల్సి ఉంటుంది. అండ్ మీకు ఏ డౌట్ వచ్చినా దగ్గరలో ఉన్న హెడెనెక్ సర్జన్స్ కానీ, హెడెనెక్ ఫిజిషియన్స్ ఎవరైతే వాళ్ళని యూ హ్యావ్ టు మనం త్వరగా వెళ్ళి చూపించుకోవడం అనేది బెటర్.